ముందుకు నడుస్తున్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, మిత్రులారా, తెలంగాణ చరిత్రలో ఒక్కొక్క ఘట్టం ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం. దాంట్లో చివరి ఘట్టం తెలంగాణ సాధన ఘట్టం. ఆ సాధనలో సమిదలై సాధన కోసం ముందుకెళ్తూ సమర్పణాభావంతో తమ పదవులకు త్యాగం చేసి రాజీనామాలు రాజీ కోసం కాదు, రణభేరీ కోసం, రణభేరీ భోగించినటువంటి మిత్రులందరికీ, ప్రజాప్రతినిధి అందరికీ వందనం, అభినందనం. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నల దిశల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ పదాన్ని పాపులర్ చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందనంటే కేసీఆర్ గారికే దక్కుతుంది. వారికి మనమంతా రుణపడి ఉన్నాం. ఈ రుణం తీర్చుకుంటాం తెలంగాణ సాధనతోటి. తెలంగాణ సాధనలో మా మమేకమై తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి, ఇందాకనే ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పినట్టుగా ఈ వేదిక మీదకి వస్తే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యన మేముంటే మా ఉద్యోగాల మీద, మా ఉద్యోగస్తుల మీద ఏ విధమైనటువంటి నిర్బంధం ఉంటుందో అది చెప్పకనే చెప్పినారు. మా స్వామి గౌడన్న చెప్పినారు, మేము ముందు కొరుకుతున్నాం, మీ వెంట నిలుస్తున్నామని. వెంట నిలవడంలో అధ్యాపకులుగా చాలా కాలంగా మౌనంగా ఉన్నటువంటి మేము మౌనం విడిచాం. మేము ఒక్కరమే రావటం లేదు, మా సంఖ్య తక్కువే, అధ్యాపకుల ఉపాధ్యాయుల సంఖ్య తక్కువే మేము ఒప్పుకుంటాం. కానీ మా వెనుక ఒక నిప్పు రవ్వ ఉంది, అది విద్యార్థి లోకం. దాన్ని కూడా తీసుకొని వస్తున్నాం. విద్యార్థి శక్తి, మహాశక్తి, విద్యార్థి శక్తిని దిశ దర్శనం తెలంగాణ సాధన వైపు మా దిశా దర్శనం చేస్తున్నాం. మా విద్యార్థులకు మాకు ఒకటే లక్ష్యం. అర్జునునికి ద్రోణాచార్యుడు చెప్పినాడు, ఏం కనిపిస్తుంది ఆయన చెట్టు మీద అని అంటే, ఏం కనిపిస్తలేదు గురుగారు, ఒకే ఒకటి కనిపిస్తుంది, పిట్ట ఒక గుడ్డు కనిపిస్తుందని. మాకు, మా విద్యార్థులకు కనిపిస్తున్నది ఒకటే ఒకటి, తెలంగాణ, 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 జైర తెలంగాణ, జై జైర 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 తెలంగాణ, నా మాట తెలంగాణ, నా బాట తెలంగాణ, నా మాట తెలంగాణ, నా బాట తెలంగాణ, నా బతుకు తెలంగాణ, నా మెతుకు తెలంగాణ, నా బతుకు తెలంగాణ, నా మెతుకు తెలంగాణ, జైర తెలంగాణ, జై జైర తెలంగాణ, జైర తెలంగాణ, జై జైర తెలంగాణ. ఇట్లా నినాదం ఇస్తూ మేము, మా విద్యార్థులు, ప్రజలు, మా విద్యార్థులు ప్రజల దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులను కన్వెన్స్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తల్లిదండ్రులను కన్వెన్స్ చేయాల్సినటువంటి స్థితి. ఆ స్థితిలో మా విద్యార్థులను మేము మమేకం చేస్తున్నాం. ఆ విద్యార్థి శక్తిని కేసీఆర్ గురు గారు నమ్మారు. ఆ కేసీఆర్ గారు కూడా వాళ్ళ క్లాసెస్ పెట్టి విద్యార్థి లోకాన్ని ఈ దిశలో వారు నడిపించడానికి ముందుకు వచ్చినారో దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ నినాదాన్ని ఇవాళ ఏ కోణలు అడిగినా, ఏ కొండలు అడిగినా, ఎవరిని అడిగినా తెలంగాణ అంటున్నాయి. ఆ తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున అభినందనలు. మీ వెంట మేముండి తెలంగాణ సాధన అయ్యేంత వరకు నిద్రపోకుండా నిద్ర ఆరాలు మాని పోస్ట్ తెలంగాణలో ఏముంటుంది అనేటువంటి కేసీఆర్ గారు మొన్న చెప్పినారు. ఆ తెలంగాణ పోస్ట్ తెలంగాణ వచ్చే దాంట్లో మేము మా విద్యార్థులను మరొకసారి ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఒక రాష్ట్రంగా వెలుగొందే దిశగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవడం కోసం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్తూ ఈ నినాదాన్ని అన్ని దిశలుగా వ్యాపించినటువంటి ఈ దశ దిశలో వ్యాపించినటువంటి నినాదం యొక్క స్ఫూర్తి పూర్తిగా తెలంగాణ వచ్చినోడే సాధ్యమవుతుంది. ఆ తెలంగాణ సాధన కోసం కొండ కోనలో కోకిల పిట్ట రాగము తీసింది, తెలంగాణ వాడింది రా
జగం ఉదిసింది, తెలంగాణం వాడింది. ఆదిలాబాద్ అడవుల్లోని కోకుల రాగాలు, భద్రాచలం రాముని గుడిలో తీయగమోగాయి. కొండ కోనలో కోకిల పిట్ట రాగం ఉదిసింది, తెలంగాణం వాడింది. సిద్దిపేటలో సింహ గర్జన తెలంగాణరా, సిద్దిపేటలో సింహ గర్జన తెలంగాణరా, కరీనగర్లో ఘన గర్జన తెలంగాణరా, కొండ కోనలో కోకిల పిట్ట రాగం ఉదిసింది, తెలంగాణ వాడింది. ఆ గానంతో మేము ఎక్కువైపోతున్నాం. తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేస్తాం, తెలంగాణ తెచ్చుకుంటాం ఈ సంవత్సరమే. జై తెలంగాణ.